గైస్ మీలో ఎవరైనా అతను మాట్లాడుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే కాంటాక్ట్ మీ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే అతను అయితే మాట్లాడొచ్చు. చెప్పండి బ్రో. అదే ఏం లేదన్న, అదే రీపేమెంట్ డేట్ వచ్చింది, రీపేమెంట్ అయితే చేశాను, బట్ అది ఏదో నీలికర టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దాని నుంచి నాకు మెయిల్ లో ఒక లింక్ వచ్చింది పేమెంట్ చేసేదానికి. సో నేను ఆ లింక్ తో లింక్ యూజ్ చేసి పే చేశాను. అలా టూ టైమ్స్ చేశాను, ఒక రోజు ఈ రోజు చేశాను, నెక్స్ట్ అంటే నిన్న ఒకటి చేశాను, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఒకటి చేశాను. సో 7000 14000 అమౌంట్ అయితే డెబిట్ అయిపోయింది, కానీ యాప్ లో అయితే అప్డేట్ అవ్వట్లేదు బ్రో. మళ్ళీ డైలీ పెనాల్టీస్ పడుతున్నాయా? వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. సో గైస్ ఏదైతే మీరు యాడ్ అయినారో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అయితే అది చెప్పింది అనమాట. సో నేను మీకు రీసెంట్ గా ఒక వీడియో అయితే చేసిన అనమాట. సో ప్లే స్టోర్ లా సారీ గూగుల్ పే లా ఆర్ ఫోన్ పేలా మనీ కట్టగానని, అండ్ హీ ఏం చేసిన అంటే ఈయన మనీ కట్టినా కూడా ఈయన ఫ్రాడ్ చేస్తే మీరు ఇన్ కేస్ గూగుల్ పే ఫోన్ పే ద్వారా కడితే ఎలాంటి ఫ్రాడ్ చేస్తారో ఆలోచించండి. సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ అయితే అంటే కొన్ని యాప్స్ ఏం చేస్తున్నాయంటే మా ఎన్బిఎఫ్సి రిజిస్టర్ అయినాయి అండ్ మాకు ఆర్బీఐ పర్మిషన్స్ ఉన్నాయి, కానీ బ్యాంకులు చిన్న ప్రాబ్లం ఉండటం వల్ల సో మేము మీకు గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇస్తాం కట్టండి మీకు వడ్డీలు పడవంటారు. కానీ కట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు అనేది ఆ అమౌంట్ అనేది ఆ యాప్లో అప్డేట్ కావట్లే అండ్ డైలీ పెనాల్టీస్ పడుతున్నాయి. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో డైలీ ఫోన్ కాల్స్ ఏవైతే తగ్గుతున్నాయి, కానీ రేపెళ్ళుల్లా సో వాళ్ళు ఇప్పటికైనా ఫోన్ చేసి నువ్వు కట్టలే కదా అని క్వశ్చన్ వేస్తే మీరు ఏం చేస్తారు? సో థింక్ సో ఇలాంటి ఇంతమంది కష్టపడి అండ్ చాలామంది పోలీసులు అడ్వకేట్స్ అండ్ చాలా రకాల చాలామంది కష్టపడి నా లాంటి యూట్యూబర్స్ దాదాపు తెలుగును ఒక నలుగురు ఐదుగురు సో ఇలాంటి వాళ్ళు అందరం చెప్తున్నప్పుడు మీరు ఎందుకు మళ్ళీ పేమెంట్ సైడే చూస్తారు? సో ఇలాంటి ఏదో ఒకటి జరిగిందా కొద్దిగా వేర్ చేయండి. సో కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, సో బ్రో నాకు డబ్బులు పడితే నువ్వు కడతావా అని. సో దానికి నేనైతే ఆన్సర్ ఇవ్వలేను. సో మీకు అలా ఉంటే కట్టేసుకోండి, కానీ కట్టేసి అట్లా లాస్ పోయిన వాళ్ళని అయితే మీ ముంగలే నేను చూపిస్తున్నా. సో అదంతా మీ ఇష్టం అండి. సో నేనైతే కట్టొద్దని చెప్తున్నా, ఎందుకంటే దాదాపు చాలా వరకు హెరాస్మెంట్స్ తగ్గినప్పుడు ఇలాంటి ఫ్రాడ్ యాప్స్ అయితే తగ్గు ఛాన్సెస్ ఉంటాయి. కానీ కామెంట్స్లో కొంతమంది ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే బ్రో ఇది ఆర్బీఐ రిజిస్టర్, మీరు మనీ కట్టాలి, సో నేను కట్టినా మీరు కట్టనా, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన. సో ఆర్బీఐ రిజిస్టర్డ్ అని వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పోలీసులు కానీ అండ్ ఎక్కడ కూడా ఆర్బీఐ కానీ అండ్ ఎవరు కూడా మేము ఆర్బీఐ రిజిస్టర్డ్ అని చెప్పలే. సో చెప్పనప్పుడు వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? సో గైస్ ఇలాంటివి ఏం చేస్తారంటే మేబీ నా అంచనా ప్రకారం అయితే వాళ్ళే ఇలా మెసేజ్లు పెట్టిస్తారు. సో డైలీ అయితే నేను చూస్తున్నా 4 to 5 కామెంట్స్ అయితే ఇలా వస్తున్నాయి. సో మీరు ఏదైనా ఒక యాప్ నేను చెప్పడం, ఆ యాప్లో మేము కట్టినా మీరు కూడా కట్టండి ఎందుకు రిస్క్ అని చెప్పడం. సో ఇలా ఇండైరెక్ట్ మోటివేట్ చేస్తారు. ఇలాంటివి అయితే అసలే పట్టించుకోకండి. సో గైస్ మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన దాకా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సైబర్ క్రైమ్ నెంబర్ చేయండి. సో నేనైతే సైబర్ క్రైమ్ నెంబర్స్ అయితే చూపిస్తున్నా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా నేనైతే మీకు రెస్పాండ్ కావడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట మీకు చెప్పేది అంటే సో మాక్సిమం మీకు ఏదో ఒక ధైర్యం ఇవ్వడానికి ట్రై చేస్తా. సో మీరైతే భయపడుతూ ఈ పిచ్చి నెగిటివ్ ఆలోచనలు ఉంచుకోకండి. సో అప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ అప్పు కోసం చనిపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు, అది మాత్రం మైండ్లో ఎప్పుడూ ఉంచుకోండి. సో గైస్ మీ ఫ్యామిలీలో ఈ చిన్న విషయం తెలుస్తుందని మీరు ఏమైనా పిచ్చి పని చేస్తే మీరు చచ్చిపోవడం ఒక ఊరికి అండ్ ఒక టెలివిజన్కి అండ్ ఇట్లా చాలామందికి తెలిసిపోతారు. సో అది మాత్రం పరువు కదా, సో ఇదే పరువు థింక్ చేయండి. అండ్ గైస్ మీకు కానీ ఈ వీడియో వస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.